మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చందం సబితా రవీందర్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఉదయం 11:30 ప్రారంభం కావాల్సిన సర్వసభ్య సమావేశానికి 12 గంటల వరకు కూడా ఎంపీటీసీల కోరం రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. ఎంపీపీ చందం సబితా రవీందర్ మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీల కోరం రాకపోవడంతో వాయిదా వేయడం జరిగిందన్నారు. రేపు సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు సమావేశానికి హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎర్రం అశోక్ గుప్తా, రైత సమన్వయ సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, పీఎస్సీఏ చైర్మన్ శంకర్ గౌడ్ తో పాటు వివిధ మండలాల వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంపీటీసీల కోరం లేదు కాబట్టి ఈ రోజు మనము ఈ సర్వసభ్య సమావేశం రేపటి రోజున అనగా రేపు గురువారం రోజు 11:30 మనం ఇదే టైంకి మళ్ళీ తిరిగి మన మీటింగ్ కండక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మనకి కోరం లేదు కాబట్టి ఈ రోజు ఈ మన సమావేశం తిరిగి రేపటికి వాయిదా 11:30 రేపటి కూడా అధికారులందరికీ కూడా ఇది అటెండ్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా అందరూ కూడా ఇది గమనించుకొని రేపు మళ్ళీ 11:30 మనము ఈ మీటింగ్ ని కండక్ట్ చేసుకుందాం.